హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ మీలో ఎందుకు నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో నా వర్షన్ అనేది మాట్లాడుకుందాం. దీని తరగడం ముందు కొన్ని విషయాలు ఏంటంటే, యష్మి ఎందుకు అలా థింకింగ్ చేస్తుంది, తన ఆలోచన విధానం అనేది నాకైతే నచ్చలేదన్నమాట మెయిన్గా. సో ఒక సంచాలక్ అనేవాడు అనే ఆమె అయినా అనే వాడు అయినా కూడా ఏ విధంగా అక్కడ తన డిసిషన్ తీసుకుంటారంటే, సో బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ప్రకారము గేమ్ అనేది కరెక్ట్గా ఆడితేనే, ఆ గేమ్లో ఎవరు కరెక్ట్గా ఆడి సో ఇచ్చిన టాస్క్ అనేది కంప్లీట్ చేసినప్పుడే సంచాలక్ అనేవారు అక్కడ డిసిషన్ తీసుకొని జడ్జిమెంట్ అనేది కరెక్ట్ ఇవ్వాలి. అంతేగాని ఎఫర్ట్స్ పెట్టాలి కాబట్టి జడ్జిమెంట్ ఇవ్వాలి, సో ఎఫర్ట్స్ బాగా ప్రయత్నం చేసింది కాబట్టి తనకు ఏదో కాంపెన్సేషన్ లెక్క ఇచ్చేద్దామన్నట్టు ఇచ్చుకుంటే పోతే కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే సంచాలక్ అట్లా ఉండొద్దు, బయాస్డ్ ఉంటే ఏమైపోద్ది అంటే వీకెండ్కి వచ్చినప్పుడు మళ్ళీ నాకు సార్ డప్పు వేసుకుంటాడు అనమాట. అలాంటప్పుడు ఈ చిన్న లాజిక్ అయితే ఎలా మర్చిపోయిందో యష్మి నాకు అర్థం కావట్లేదు. మరి ఏ విషయంలో యష్మి ఈ విధంగా బిహేవ్ చేసిందని మనం మెయిన్గా మాట్లాడుకుందాం. అలాంటే సో ఎవిక్షన్, మిడ్ వీక్ ఎవిక్షన్ గురించి ఆల్రెడీ మనం వీడియో చేసినాము. ఆదిత్య గారు అయితే ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. మరి ఎలిమినేట్ ఎందుకు అయిపోయింది అని చెప్పేసి అంతకుముందుకు మనం వీడియో కూడా చేసినాం అనమాట. ఎవరన్నా వీడియో చేయకపోతే చూడండి. సో దానిపైన మీరు కామెంట్ కూడా చేయండి అనమాట కింద. ఈ వీడియో కూడా మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. సో ఇంకేందంటే టాస్క్లో మనకు ఆల్రెడీ టాస్క్ జరిగింది. మరి న్యూ చీఫ్గా అయితే ఇప్పుడు నబిల్ అయ్యిండు. మరి నబిల్ అయిన పద్ధతి ఎలా ఉంది, తను ఆడిన విధానం ఎలా ఉంది మెయిన్గా మాట్లాడుకుందాం. సో ఆలస్యం లేకుండా మన వీడియో గురించి మేము మాట్లాడదాం అనమాట. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక మనము మెయిన్గా మాట్లాడుకోవాల్సింది టాస్క్ గురించి. సో కామన్గా నేను అయిపోయింది హ్యాపీ పప్పీ అని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చిండు అనమాట. ఎందుకంటే ఈ న్యూ చీఫ్ కంటెండర్గా అయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి అందులో ఆ భాగంగా నలుగురు మిగిలిలు, ఆ నలుగురిలో లాస్ట్కి ఇద్దరు వచ్చిళ్ళు అనమాట, ప్రేరణ అలానే నబిల్ ఇద్దరు వచ్చి లాస్ట్కి వచ్చినాక. సో వీళ్ళపై ఒపీనియన్ అనేది ఆ బిగ్ బాస్ హౌస్ మేట్స్ చెప్పాలన్నమాట పృథ్వీకి. సో ఎవరైతే ఇంకో కంటెండర్ అవ్వాలి సో ఈ చీఫ్ అవ్వడానికి అని చెప్పేసి అవకాశం అనేది వీళ్ళకి వచ్చింది, ఒపీనియన్ వీళ్ళకి ఇచ్చింది అనమాట. సో మెజారిటీ ఒపీనియన్ మొత్తానికి అయితే నబిలే నెక్స్ట్ కంటెండర్ కావాలి. సో ఆల్రెడీ పృథ్వీ ఉన్నారు కాబట్టి పృథ్వీకి ఆపోనెంట్గా ఇక్కడ నబిల్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి చెప్పిళ్ళు. దానిగల రీజన్స్ ఏంటంటే, ఆడే విధానము అలానే ఆటను అర్థం చేసుకునే విధానము, తను ఒక్కొక్క టాస్క్ ఏ విధంగా ఆడతాడు, స్ట్రాటజీ అప్లై చేసే విధానంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు, ఎంత ఫాస్ట్గా ఉంటాడు, అందరితో మింగిల్ అవ్వడము. సో కంపేర్ విత్ ప్రేరణ ఇద్దరు ఎక్కువ ఉన్నప్పటికీ కొన్ని రీజన్స్లలో మెజారిటీ అనేది నబిల్కి ఉంది. సో అందులో భాగంగా ఎక్కువ ఓటింగ్ కూడా నబిల్కే జరిగిందనమాట. సో తనైతే మొత్తానికి ఇంకో కంటెండర్ అయిపోయాడు. సో వీళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇచ్చింది బిగ్ బాస్. ఆ టాస్క్ పేరు ఏంటిదంటే రాజయ్యేది ఎవరు అని చెప్పేసి. సో కామన్గా ఈ టాస్క్ దేంటంటే, సో ఐఆమ్ మెగా చీఫ్ అనమాట. అంటే ఈసారి చీఫ్ అయ్యేవాడు చీఫ్ కాదు, కాకపోతే మెగా చీఫ్ అనమాట. ఈసారి వచ్చే పొజిషన్ మెగా చీఫ్. సో ఈ వర్డ్స్ అనేది ఫార్మేషన్ చేయాలి. సో ఈ టాస్క్కి సంచాలకగా ప్రేరణ ఉంటుంది. అయితే ఇక్కడ ఆ ఐఆమ్ మెగా చీఫ్ అనేది కరెక్ట్ వేలో ఒక పద్ధతి కరెక్ట్గా ఫార్మేట్ చేయాలన్నమాట. సో మీ అందరూ తెలుసు ఐఆమ్ మెగా చీఫ్ అంటే ఆ వర్డ్స్ ఎట్లుంటాయని చెప్పేసి. ఈ విషయంలో సీత వేసిన మాస్టర్ ప్లాన్ అనేది చాలా సక్సెస్ అయిపోయింది అనమాట. ఎందుకంటే సో ఆ స్పెల్లింగ్ చెప్తూ ఎక్కడ స్పేస్ ఉంటుంది, ఎక్కడ స్పేస్ ఉండదు అని చెప్పేసి చెప్పిన విధానమే ఇక్కడ నబిల్ గెలవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజను. సో నబిల్ ఆట ఆడిండు కాదని చెప్పడం, కాకపోతే ఏంటంటే ఆ స్పెల్లింగ్ చెప్పడం కూడా గ్రేటే కదా. ఒక చిన్న వర్డ్ అటు ఇటు అయినా లేకుంటే చిన్న స్పేస్ అనే పెట్టకపోయినా కూడా ఆట నుంచి బయటికి వెళ్ళే సిచ్యువేషను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ పృథ్వీ ఓడిపోయానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అదే, మెయిన్ రీజనే అదనమాట. ఎందుకంటే ఇక్కడ నిఖిల్ అలానే యష్మి చెప్తున్నారు ఆల్రెడీ ఎవరికి, పృథ్వీకి. సో ఇక వడ్డ అనేది ఈ విధంగా ఉంటుంది, ఐఆమ్ స్పేస్ మెగా స్పేస్ చీఫ్ అని చెప్పేసి. కాకపోతే సీత చెప్పింది ఏ విధంగా అంటే ఐ స్పేస్ ఐఆమ్ ఏఎం స్పేస్ మెగా స్పేస్ చీఫ్ అని చెప్పేసి. సో ఆ స్ట్రాటజీ అనేది ఇక్కడ వర్కౌట్ అయింది. కాకపోతే ఆట స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ పృథ్వీ చాలా ఫాస్ట్గా ఉన్నాడు, నబీల్ కొంచెం స్లో అయిపోయినాయి అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం రాంగ్ వేలో తను అక్కడ ఆట ఆడిండు కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్లే చేసేసరికి మనోడు బ్యాగ్ అయిపోయాడు, తన అక్కడ ఉన్న బ్లాక్స్ ఉంటాయి అనమాట. సో ఏ లెటర్స్ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని ఒక కరెక్ట్ ఆర్డర్లో ఫార్మేషన్ చేయాలి. సో ఇక్కడ పృథ్వీ ధనాదన వెళ్ళిండు, మంచిగా ఫామ్ చేస్తుండు, ఇక్కడ బయట నుంచి సపోర్ట్ చేసుకుంటున్నారు, అంతా బాగుంది. సంచాలక ప్రేరణ కరెక్ట్గా చూసుకుంటుంది. కాకపోతే తనను పెట్టిన ఈ తొందర వలన తొందర కొట్టు మరి పెట్టినవా లేదని ఇదేం లేదు. కొట్టు అంటే మనడు ఏం చేసిండు, సో అయామ్కి స్పేస్ ఇవ్వకుండా సో డైరెక్ట్ పెట్టేసి స్పేస్ మెగా చీఫ్ అని పెట్టిండు, కింద బ్లాక్ మిగిలిందనమాట. సో రూల్స్ ప్రకారం ఏంటంటే బ్లాక్స్ ఒక్క బ్లాక్ కూడా మిగిలొద్దు, ఉన్న బ్లాక్స్ని మొత్తానికి ఫిల్ చేయాలి. అందులో భాగంగా ఏమైపోయిందంటే ఇక్కడ బ్లాక్ అనేది మిగిలిపోయింది, అలానే తొందరపడి బెల్ కొట్టిండు. ఎందుకంటే తనకి ఇచ్చిన టాస్క్ మొత్తం కంప్లీట్ కాకముందుకి బెల్ కొట్టడం ఒకటి తనకు మైనస్, ఇంకోటి ఏంటంటే మళ్ళీ పెట్టిపోతా అని చెప్పేసి అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి టాస్క్లో బెల్ కొట్టిన తర్వాతకి మళ్ళీ నీ వర్డ్స్ మళ్ళీ ఫామ్ చేస్తా అని చెప్తే కరెక్ట్ కాదనమాట. అంటే ఆ సెంటెన్స్ని మళ్ళీ రీఅరేంజ్ చేస్తా అంటే యాక్సెప్ట్ చేయరు, ఎవరైనా చేయరనమాట. సో మెయిన్గా ఇది ఇష్యూ గురించి యష్మి ఇక్కడ మనం మాట్లాడుకుందాము. ఇక్కడ నిఖిల్ నబిల్ కూడా
తన ఆటలో స్లో ఉన్నాడు తనకు తెలుసు, అయినప్పటికీ కూడా ఆల్రెడీ అక్కడ పృథ్వీ పోయి బెల్ కొట్టినట్టు తెలుసు. కాకపోతే సీత అక్కడ తనకి ఇచ్చే సపోర్ట్ అనేది చాలా గ్రేట్, ఎందుకంటే నువ్వైనా పెట్టేసే కరెక్ట్, నువ్వు పెట్టేసి అని చెప్పేసి తనకు చెప్పిన విధానం బాగుందనమాట. ఎందుకంటే నబిల్ తొందరపడి బెల్ కొట్టినా కొట్టవచ్చు, కానీ ఆ టైంలో తన టాస్క్ ఆయనకి అయిపోలేదు. సో ఆల్రెడీ మనోడు బెల్ కొట్టినంత మాత్రం నా టాస్క్ అయిపోయిందని అనుకోకుండా తన వరకు ఏమిచ్చిన టాస్క్ ఉందో ఆ టాస్క్ని కంప్లీట్ చేయడంలో తను సక్సెస్ అయిపోయాడు. ఫలితంగా అన్ని వర్డ్స్ కూడా కరెక్ట్గా ఫామ్ చేయడము, ఐకి ఏఎంకి మధ్యలో స్పేస్, సో అలానే మళ్ళీ లెటర్స్కి స్పేస్ ఎంత కరెక్ట్గా పెట్టడంతో సంచలకైనటువంటి ప్రేరణ, ఇవన్నిటిని మొత్తం కన్సిడరేషన్ చేసుకొని నబిల్ని ఇక్కడ విజేతగా ప్రకటించిందనమాట. ఇక్కడనే కాలింది యష్మికి. సో యష్మి గురించి ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే మనం ముందు కూడా మాట్లాడుతున్నాం అంటే వీడియోలో, ఇప్పుడు సంచలక అనేవాడు డెసిషన్ అనేది కరెక్ట్గా జడ్జి చేయాలి. ఎఫర్ట్స్ పెట్టినంత మాత్రాన కష్టపడ్డాడు అని చెప్పేసి ఆ ఎఫర్ట్స్కి నువ్వు విన్నర్గా నువ్వు ప్రకటిస్తే కరెక్ట్గా ఆట ఆడినవాడు వాడు వానికి ఓటింగ్లో మనకు నువ్వు గెలవలేదు, సో నిన్ను ఇచ్చేస్తున్నాను, లాస్ట్ అయిపోయినావు గేమ్ నుంచి నువ్వు ఓడిపోయినావు, అక్కడ వాడి ఎఫర్ట్స్ కనబడుతున్నాయి, నీ ఎఫర్ట్స్ ఏం కనబడుతున్నావు అంటే కరెక్ట్ కాదు కదా. బిగ్ బాస్ ఇచ్చిన ప్రకారం గేమ్లో గెలే ఏ విధంగా ఆడిండు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటిది, ఆ టాస్క్ ప్రకారం ఎవరు కరెక్ట్ ఆడాలి అనేది కన్సిడర్ చేసుకొని సంచలన డిసిషన్ తీసుకోవాలి. అంతేగాని వాడు కష్టపడ్డాడు, చాలా ఫాస్ట్గా వెళ్ళిండు, మొత్తం తీసుకొచ్చిండు, బ్లాక్స్ కరెక్ట్గా పెట్టిండు, దానిలో వెట్లిస్ట్ ఒక ప్రేరణ ఆ విధంగా చూసుకోవాలి కదా. మేబీ తనకు ఆలోచన ఉందేమో నబిల్ గెలవాలని చెప్పేసి ఏమంటుంది అంటే ఒకసారి ఏమంటుంది కదా నాకు, ఇప్పుడు ఏదైనా కూడా హౌస్లో సంచలన డిసిషన్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు సంచలన డిసిషన్ ఫైనల్ అంటుంది, మళ్ళీ అంటుంది కదా. సో మళ్ళీ మళ్ళీ కరెక్ట్ కాదు, తనకు మైండ్లో ఉంది కావచ్చేమో అని అంటుంది. ఒకవేళ ఈ వర్డ్స్ని ఎప్పుడు చెప్పాలంటే పృథ్వీ కరెక్ట్గా ఆడి ఆ వర్డ్స్ని కరెక్ట్గా ఫామ్ చేసిన తర్వాతకి, అంటే ఆ సెంటెన్స్ని కరెక్ట్గా ఫామ్ చేసిన తర్వాతకి అయినప్పటికీ కూడా నవిల్కి ఇక్కడ విజేతాన్ని ప్రకటిస్తే గెలిచినని ప్రకటించినప్పుడు అనౌన్స్మెంట్ చేసినప్పుడు నువ్వు కావాలని బయాస్డ్గా ఆడినవు నబిల్ గెలవాలని చెప్పేసి అక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా కూడా తన ఎఫర్ట్స్ పెట్టిండు కాదని చెప్పట్లేం, సేమ్ టైం ఎఫర్ట్స్ కూడా మనోడు కూడా పెట్టిండు కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మనకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే గేమ్ కరెక్ట్ ఆడిండు, సో ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ వేరే ఫామ్ చేసిండు. మరి దాని ప్రకారం ఇక్కడ జడ్జ్మెంట్ ఇవ్వాలనా, లేకపోతే తను కష్టపడ్డు బాగా దాని ఉరికొచ్చి బ్లాక్స్ అన్ని సెట్ చేసిండు అందుకని ముందే పెట్టిండు అని చెప్పేసి ఇవ్వాలనా, ఇంకోటి ఏంటంటే ఇక ఏమంటుందంటే, సో ఇక్కడ పృథ్వీ ఆల్రెడీ బ్లాక్స్ అరేంజ్ చేసే టైంలో ఆల్రెడీ వాడు లేడే లేడు, ఇంకా అక్కడనే ఉన్నాడు, మరి అప్పుడైనా చెప్పవచ్చు కదా. అంటే సంచలకు ఎప్పుడైనా కూడా గేమ్లో ఎలా ఆట ఆడాలో చెప్తారు, అంతే తప్పించి కూడా ఈ ఆన్సర్స్ చెప్పారు కదా. ఇప్పుడు ఇన్విజిలేటర్ ఒక ఎగ్జామ్ పెట్టిన తర్వాతకి సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తనే చెప్తే మరి దానికి ఇన్విజిలేటర్కి ఉన్న వాల్యూ ఏముంటుంది, వాడు ఎందుకు ఇన్విజిలేటర్ ఇక్కడ, సో దానికి జస్టిఫికేషన్ ఎక్కడ ఉంటుంది, బయాస్డే కదా. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్, ప్రేరణతో మాట్లాడతాను అన్నమాట. ఆల్రెడీ నబీల్తో నా నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, సో నిఖిల్ చెప్పిన నిఖిల్ కరెక్టే మాట్లాడిండు. కాకపోతే ఇక యష్మి మొత్తం వన్ సైడ్ థింకింగ్ అనమాట, కావాలనే ప్రేరణ చేసింది, కావాలనే వనని ఓడగొట్టింది, కావాలనే నబీల్ గెలవాలనుకుంది, కాబట్టే ఇక్కడ పృథ్వీకి ఇక్కడ ఆయన ఇచ్చింది అన్నట్టు పోర్ట్రే చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టాస్క్లో ఒకటి ఎన్నుకున్నంత మాత్రాన, నువ్వు టాస్క్లో ముందున్నంత మాత్రాన నువ్వు కంప్లీట్ చేసిన తర్వాతకి జడ్జిమెంట్ ఎవరైతే సంచాలకు ఉంటారో వాళ్ళు నువ్వు కరెక్ట్ చేస్తేనే నీకు విన్నర్ అనే అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇక్కడ నువ్వు చేయలేదు, ఓకే నీ ఎన్నుకుండొచ్చేమో, అంటే పృథ్వీకని వెనుక మనకు ఎఫర్ట్స్ పెట్టడంలో మనడు ఒక రెండు లైన్లు ముందుండొచ్చు, అంత మాత్రమే ఇక్కడ ఇండైరెక్ట్గా నబిల్ని మనం ఓడిపోయినా అని చెప్పేసి అయితే జడ్జిమెంట్ ఇచ్చేసి ఇక్కడ పృథ్వీకి అయితే సపోర్ట్ చేయాలని అయితే ఉండగా సంచలక్ తన డ్యూటీ తను చేస్తాడు. సో ఇదే డెసిషన్, ఇదే విషయం గురించి యష్మి మాట్లాడుతుంది ప్రేరణతోటి, అక్కడ ప్రేరణ క్లారిటీ ఇచ్చేసింది అనమాట. సో ఎవరు మీకు చెప్పిళ్ళు వడ్డు ఫార్మేషన్ చేయమని ఇట్లా అయిన తర్వాతకి అయామ్కి నెక్స్ట్ మధ్య స్పేస్ ఉంటుంది, సో మీకు వడ్డు తెగకుండా మీరు ముందు పెట్టేసిళ్ళు, ఓకే పెట్టేసినా మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఆడ గంట కొట్టిల్లు, గంట కొట్టిన తర్వాతకి మళ్ళీ ఏ విధంగా వచ్చి పెడతారని చెప్పేసి అంటే నువ్వు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేవు, యాక్సెప్ట్ చేయవచ్చు అని చెప్పేసి అంటే నెక్స్ట్ మళ్ళీ నాకు సార్ వస్తాడు, ఓకే ఇది మనం మాట్లాడుకున్నమాట. సో నాకు సార్ వచ్చేసి మళ్ళీ కౌంటింగ్ మళ్ళీ కోటింగ్ ఎవరికి ఇస్తాడు, ప్రేరణకే కదా. సో వాళ్ళకేమో బుద్ధి లేదమ్మా, మరి వాళ్ళు చెప్తా నువ్వు ఎలా వింటావు, నువ్వు సంచలకగా నువ్వు డెసిషన్ ఏమి దానికి కరెక్ట్ క్లారిటీ లేదని చెప్పేసి తిట్టేది ఇక్కడ ప్రేరణే కదా. ఓకే ఫ్రెండ్ ఇక్కడ యష్మి చెప్పిందని చెప్పేసి అంత మాత్రాన ప్రేరణ బ్లైండ్గా నమ్మాలని రూల్ ఏం లేదు కదా. సో తనకేమనిపించింది ఆ జడ్జిమెంట్ కరెక్టా కాదన్నది తీసుకునే హక్కు తనకుంటుంది, అంతేగాని ఆమె ఏదో చెప్పిందని చెప్పేసి తీసుకోవాల్సిన అవసరం ఏమేముంటుంది, అందులోనూ అక్కడ రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఇంకా ఈమెకేముంటుంది. ఈ చిన్న లాజిక్ మర్చిపోయి ఆమెను మొత్తానికి దూరం పెట్టడము, ఆమె దగ్గరికి వస్తే మాట్లాడకపోవడము, కావాలనే ఈయన చేసిందని చెప్పేసి నవీల్ మొత్తానికి నవీల్కు గెలవడం తనకు ఇష్టం కాకపోవచ్చు. ఎందుకంటే సో నవీల్తో కంపేర్ చేస్తే పృథ్వీ తన క్లోజ్, ఓకే ఎందుకంటే తన ఫ్రెండ్ గెలవాలని అనుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే అక్కడ ఆడిన విధానం పక్కన పెట్టినా కూడా ఏ విధంగా ఆడిల్లో గెలిచిన తర్వాతకి కరెక్ట్ సక్రమంగా ఆడిండా లేదని చూసుకోవాలి. ఎఫర్ట్స్ కనబడుతున్నాయి కదా మాకు ఇయ్యచ్చు విజేత అని చెప్పేసి అంటే మరి గెలిచిన పరిస్థితి ఏంది,
నువ్వు ఓడిపోయినోడు నువ్వే ఇట్లా అడిగితే గెలిచినోడు ఏమంటాడు, ఇంకా దానికన్నా పెద్ద జడ్జిమెంట్ ఉంటుందా, ఉండదు కదా. సో ఇదనమాట, ఈ విధంగా అయితే న్యూ చీఫ్ అయితే అయిపోయిండు, న్యూ చీఫ్ కాదు మెగా చీఫ్ అనమాట. సో హౌస్మేట్స్ అందరికీ మెగా చీఫ్ అయిపోయిండు నబిల్. సో ఇది మెయిన్గా పాయింట్ మనం మాట్లాడుతున్నది. ఇంకోటి ఏంటంటే చెప్పినగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఆల్రెడీ వీడియో గురించి మనం మాట్లాడుకున్నాము. సో 3 మెంబర్స్ లిస్ట్లో ఉంటారు, నవ్వు ఇక్కడ, ఆదిత్య, విష్ణుప్రియ అలానే నయనిక. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ చేతికి, అంటే బిగ్ బాస్ చేతికి మట్టి అంటకుండా ఇక్కడ వీళ్ళ ఒపీనియన్ ప్రకారం అయితే ఓటింగ్ అని చెప్పేసి తీసేసిండు. కాకపోతే ఏంటంటే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్, పక్కాగా అయితే అర్థమైపోతుంది. నయనికను సేవ్ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ విష్ణు ఇక్కడ ఆదిత్యని అయితే ఎలిమినేట్ చేసిండు. కాకపోతే ఇక్కడ ఇంకో ఒపీనియన్ ఏంటంటే హౌస్మేట్స్ ఒపీనియన్ మీరు చెప్పండి. సో ఇప్పుడు ఒక డేంజర్ లైన్స్ 3-4 లైన్స్ ఉంటాయి. సో మీరు ఎవరైతే ఇక్కడ 3 ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి, అంటే ఈ గేమ్ నుంచి బయటికి వెళ్తారు ఎవరు వెళ్తారు అనుకుంటున్నారో వాళ్ళని తీసుకొచ్చి ముందు లైన్లో నిలిచిపెట్టండి అని చెప్పేసి అన్నారు. సో ఆల్రెడీ ఇక్కడ ఒక్కొక్క ఒపీనియను కంపేర్ విత్ ఇక్కడ నిఖిల్ నయనిక అలానే విష్ణుతో కంపేర్ చేస్తే ఆదిత్యకు కొంచెం ఎక్కువనే పడ్డాయి అనమాట. చాలామంది తను వెళ్తే ఏం కాదు, ఎందుకంటే ఇప్పుడు 2-3 డేస్ నుంచే తను ఆడుతుండు, బట్ ఇంతకుముందుకు ఆ టైం కనబడలేదు. ఇంకోటి ఏంటంటే చెప్పిన రీజన్స్ మెయిన్గా తనకు అగెన్స్ట్ రీజన్స్ ఏంటంటే ఇక్కడ సంచాలక్ అనే వాడికి ఖచ్చితంగా అలానే ఉన్న హౌస్మేట్స్ అందరూ అయితే ఎవరు మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ ప్రతి ఒక్కసారి ఏదో ఒక సిచ్యువేషన్లో వాళ్ళ వాయిస్ అనేది వినిపించిండు. బట్ కంపేర్ విత్ ఆదిత్య మిగతాళ్ళందరూ పర్ఫెక్ట్ ఉన్నప్పటికీ ఆదిత్య ఛాన్స్ వల్ల తన వర్షన్ చెప్పుకోలేక ఇప్పుడు చూసినా కూడా వాళ్ళకు షుగర్ కోటెడ్ లెక్క మాట్లాడమే జరిగింది. కాబట్టి మెయిన్గా తన వర్షన్ చెప్పుకోలేకపోయింది అన్నట్టు ఇక్కడ చాలామంది అదాలనే కంపేరింగ్ మిలక్ష ఏంటంటే గేమ్లో ఆడే విధానము ఇప్పుడిప్పుడే ఆడుతుండ్రు, బట్ అంత నుంచి వాళ్ళు బాగా ఆడుతున్నారు అన్నట్టు ఇక్కడ ఈయనకైతే చెప్పలేనమాట. సో దాని రికార్డ్స్ ప్రకారం ఇంకా మళ్ళీ ఏంటంటే బిగ్ బాస్ మళ్ళీ ఒక మాట చెప్పిన లాస్ట్లో, సో ఓటింగ్ ప్రకారం కూడా మనోడే లిస్ట్లో ఉన్నాడు అందుకనే ఆ అయితే పంపిద్దామని చెప్పేసి అన్నాడు. కాకపోతే ఇదైతే నాకు నచ్చట్లేదు, ఆల్రెడీ చాలామంది చెప్పిన విషయమే. ఓటింగ్ ప్రకారం చూసుకున్న కూడా ఏ అన్ఫిషియల్ ఓటింగ్ చూసినా కూడా నయనికనే లిస్ట్లో ఉంది, కాబట్టి నయనికైతే ఉంచిలు. ఇక లాస్ట్లో చెప్పిన విషయం ఏంటంటే బ్లాక్ బస్టర్ విషయం, ఇక్కడ ఇది కూడా సస్పెన్స్ లెక్క అనమాట. ఏంటిదంటే సో ఇప్పటి వరకు ఉన్న లిస్టులలో ఆదిత్య అయితే ఎలిమినేట్ అయిపోయిండు, ఇంకా ఓటింగ్ అనేది కంటిన్యూ అయిపోతుంది. సో ఈ కంటిన్యూ అయిపోయిన తర్వాతకి మళ్ళీ సండే కూడా మిమ్మల్ని నామినేట్ చేస్తామని చెప్పేసి అయితే బిగ్ బాస్ చెప్పిండు, అంటే ఎలిమినేట్ చేస్తాను చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు. సో ఆ విషయం చెప్పడంతో మళ్ళీ షాక్ అనమాట. దరిద్రం ఏంటంటే అందరూ మంచి ఎంజాయ్ చేస్తుండే భయ్య, ఎంజాయ్ చేస్తుంటే సడన్ సర్ప్రైజ్, ముందే చెప్పినాం కదా మీకు లిమిట్లెస్ మీకు సర్ప్రైజ్ ఇస్తామని చెప్పేసి అని నవ్వుకున్న వాళ్ళందరి కళ్ళలో మొత్తం నీళ్ళు పెట్టించింది బిగ్ బాస్. సో దానికి ప్రతిఫలమే అక్కడ జరిగిన ఎవిక్షన్, మిడ్ వీక్ ఎంబీ ఎవిక్షన్ ప్రాసెస్. అంతవరకు నవ్వుకున్న వాళ్ళందరూ కూడా ఏడ్ చేసిళ్ళు. ఇక్కడ ఓడిపోయి ఆదిత్య పోయినా అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే సేవ్ అయ్యో వాళ్ళందరూ మళ్ళీ ఆలోచన ఓకే హ్యాపీగా ఉండే టైంలోపు మళ్ళీ ఏమైందంటే ఓటింగ్ ఇప్పటి వరకు వీలు లిస్ట్లో ఉన్నారు, బట్ ఇంకా ఓటింగ్ జరుగుతుంది మళ్ళీ సండే మనం మాట్లాడుకుందాం అన్నట్టు మాట్లాడాను. సో హౌస్మేట్స్ అందరూ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది గడగడానాయి. మరి దీని ప్రకారం ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళ గురించి కూడా మనం ఇంకో వీడియో ఇద్దాం అన్నమాట. మేబీ అనవచ్చు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాతకి సీక్రెట్ రూమ్ అని చెప్పేసి కొన్ని గాసిప్స్ ఉన్నాయి, లేకుంటే మళ్ళీ డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఇక్కడ మిడ్ వీక్ తర్వాతకి మళ్ళీ ఇంకొక ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్లో మళ్ళీ తీసేస్తారని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు సండే వచ్చినప్పుడు మళ్ళీ రీలోడ్ అని చెప్పేసి ఇప్పుడు లాస్ట్ సీజన్లో ఎట్లయితే 2.1 అని చెప్పిలో, సో అందులో అలానే ఇప్పుడు సీజన్ 8 కూడా మళ్ళీ రీలోడ్ అని చెప్పేసి మళ్ళీ ఒక పెద్ద షో చేస్తారని చెప్పేసి కూడా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. సో దాని ప్రకారం చూస్తే జరగవచ్చు జరగకపోవచ్చు, మెజారిటీ ఛాన్సెస్ అయితే డబుల్ ఎలిమినేషన్కి ఉన్నాయి. సేమ్ టైం కూడా సీక్రెట్ రూమ్ అంటున్నారు, బట్ దాని గురించి ఎక్కువ అయితే సపో మనకు అరే నమ్మాలి రా అని చెప్పేసి పెద్దగా అనిపించేటలేదు. డబుల్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ ఇవి ఈసారి బిగ్ బాస్ హౌస్లో 3 ఉంటాయని చెప్పేసి అంటున్నారు. మరి అది నిజమా కాదు అనేది మనకు వచ్చే రోజుల్లో తెలిసిపోతుంది అనమాట. ఏదైతే మొత్తానికి వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.